హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఇవాళ వీడియోలో టేస్టీ అమ్మి దహీ పూరిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అండి. మన వ్యూవర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్న రెసిపీ ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. స్ట్రీట్ స్టైల్లో ఏ టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్ వస్తుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఇలా దహీ పూరిని తయారు చేసుకుని ఒక ప్లేట్ దాకా లాగించేస్తే కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది కదా, ఒక కంప్లీట్ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. సో లేట్ చేయకుండా ఈ దహీ పూరిని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ఫస్ట్ దహీ పూరి తయారు చేసుకోవడానికి మనం పూరీలు ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. పూరీల్ని పర్ఫెక్ట్గా క్రిస్పీగా పొంగే విధంగా ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను 3 డేస్ బ్యాక్. ఆ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు వీలైతే చెక్ చేయండి. లేదంటే బయట మార్కెట్లో మనకి పానీపూరి చిప్స్ అని ఇన్స్టెంట్గా దొరుకుతూ ఉంటాయి, వాటిని కూడా ఫ్రై చేసేసుకుంటే ఈజీగా పూరీలు అనేవి రెడీ అయిపోతాయి. నెక్స్ట్ ఒక బౌల్లోకి కొద్దిగా పెరుగు తీసుకోండి. అందులోకి 1/2 టీ స్పూన్ దాకా షుగరు, కొద్దిగా చిటికెడంత ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేసేసుకోండి. దహీ పూరీలోకి పెరుగు అనేది రెడీ అయిపోతుంది. ఈ పెరుగు అనేది మనం ఎన్ని దహీ పూరీలు అయితే చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి క్వాంటిటీని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి పూరీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మీడియం సైజులో ఉండే 2 బంగాళాదుంపలను తీసుకుని మెత్తగా ఉడికించుకోండి. ఉడికించుకున్న బంగాళాదుంపల్ని ఒక బౌల్లోకి మ్యాష్ చేసుకుని పెట్టుకోండి. బంగాళాదుంపని మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కారం వేయండి. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి. చాట్ మసాలాకి బదులుగా మీరు గరం మసాలా పౌడర్ కూడా వాడుకోవచ్చు, బట్ మనకి పానీపూరి అంటేనే చాట్ మసాలా ఫ్లేవర్ రావాలి. సో చాట్ మసాలా ఉంటే తప్పకుండా అదే వాడుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటే స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి స్వీట్ చట్నీ అలాగే గ్రీన్ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్వీట్ చట్నీ తయారు చేసుకుందామండి. దానికోసం ముందుగా 1/2 కప్ చింతపండు తీసుకోండి. చింతపండుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇది అప్రాక్సిమేట్గా 50 గ్రాములండి. 50 గ్రామ్స్ టామరిన్ తీసుకోవాలి. చింతపండు బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి బాగా మరుగుతున్న నీళ్ళని 1 కప్ దాకా వేసుకోవాలి. 1 కప్ అంటే 250 ఎంఎల్, 250 ఎంఎల్ వాటర్ని వేసి ఒక 20 నిమిషాల పాటు అలా నానపెట్టుకోండి. చింతపండు బాగా నానిపోయిన తర్వాత బాగా పిసికి చిక్కటి చింతపండు గుజ్జుని తీసుకోవాలి. ఒక ప్యాన్లోకి స్ట్రైనర్ని పెట్టుకుని ఆ స్ట్రైనర్లోకి చింతపండు గుజ్జుని వేసి బాగా ఫిల్టర్ చేసుకోండి. ఇలా మిగిలిన చింతపండుని మనం రసంలోకి వాడుకోవచ్చు. ఇలా చిక్కగా తీసుకున్న చింతపండు గుజ్జుని 1-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పొంగొచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్ దాకా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. 1/4 కప్ అంటే అప్రాక్సిమేట్గా 100 గ్రాముల దాకా బెల్లం వేసుకోండి. బెల్లం అంతా కూడా కరిగేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ని వేయండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ని వేసుకోండి. మీ దగ్గర సోంపు కనుక ఉంటే సోంపుని పౌడర్లా చేసుకుని ఆ పౌడర్ని 1/4 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకుని జస్ట్ 1 ఆర్ 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచి ఆ తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కకు తీసేసుకోండి. మరీ ఎక్కువసేపు ఉడికించేస్తే ఇది కొంచెం చిక్కబడిపోతుంది అనమాట. సో పలచగా ఉన్నప్పుడే పక్కకు తీసేసుకోవాలి. సో ఒక టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనం గ్రీన్ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఈ గ్రీన్ చట్నీ చేసుకోవడానికి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 1/2 కప్ దాకా శుభ్రం చేసుకున్న కొత్తిమీర, అలాగే 1/4 కప్ పుదీనాని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 పచ్చిమిర్చి, అలాగే 1 ఇంచ్ అల్లం ముక్కని యాడ్ చేసుకోండి. కొద్దిగా సరిపోతుంది. అల్లం ముక్క వేసిన తర్వాత ఇందులోకి 1/3 కప్ అంటే 1/4 కప్ కన్నా కొంచెం ఎక్కువ పెరుగును వేసుకోండి. చిక్కటి పెరుగు వేసుకోండి, పలచగా అయిపోకుండా ఉంటుంది. సో పెరుగు వేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/4 టీ స్పూన్ దాకా షుగర్ని, అలాగే 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని వాటర్ లేకుండా వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుంటే గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది. సో మనం పూరీలు తయారు చేసుకున్నాం, స్వీట్ చట్నీ తయారు చేసుకున్నాం, గ్రీన్ చట్నీ తయారు చేసుకున్నాం, పెరుగు తయారు చేసేసుకున్నాం, అలాగే పూరీలోకి మసాలా కర్రీ కూడా తయారు చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం సేవ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. అయితే మనకి బయట స్వీట్ షాప్స్లో సన్నకర్ర పులుసు దొరుకుతుందండి. లేదు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అంటే చాలా సింపుల్. అది ఎలా తయారు చేసుకోవాలి అనేది ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పూరీల్ని ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. తర్వాత అందులోకి మసాలాని స్టఫ్ చేసుకోండి. మసాలా పెట్టేసుకున్న తర్వాత అందులోకి మనం తయారు చేసుకున్న గ్రీన్ చట్నీ అలాగే స్వీట్ చట్నీని కూడా వేసేసుకోవాలి. సో కొద్ది కొద్దిగా వేసుకోండి, మరీ ఎక్కువ వేయొద్దు.
బాగా ఎక్కువైపోతే టేస్ట్ డిఫరెన్స్ వచ్చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఇందులోకి శనగ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోండి. తర్వాత ఇందులోనే మనం తయారు చేసి పెట్టుకున్న పెరుగుని కూడా వేసుకోండి. పెరుగుని కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత దీనిపైన కొంచెం కారం, అలాగే కొద్దిగా ఉప్పుని స్ప్రింకిల్ చేయండి. తర్వాత దీనిపైన కొద్దిగా ఆమ్చూర్ పౌడర్, అలాగే చాట్ మసాలా పౌడర్ని చల్లుకోండి. ఆమ్చూర్ పౌడర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు, బట్ అది వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట. దీనిపైనే మనం తయారు చేసుకున్న ఈ సన్నకార పొసిని కూడా వేసేసి పైన కొద్దిగా పెరుగుని గార్నిష్ చేయండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోండి. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ని కూడా వాడండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో అంతేనండి, దహీపూరి రెడీ అయిపోయింది. ఇంకా తినడమే ఆలస్యం. చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ క్విక్ సింపుల్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.